శ్రద్ధలో కళానీలం సురేందర్ గారికి, అలాగే రామారావు గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, హనుమంత్ శర్మ గారికి, శేఖర్ గారికి, ముఖ్యంగా నేను ఇవాళ రాత్రి 2 గంటలకు అంటే బయట ఫంక్షన్ పోయి నేను ఎందుకో టీవీ ఆన్ చేసి ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేయగానే నాకు సురేందర్ వాళ్ళ భార్య ఇద్దరు కనిపిస్తుంది. అంటే వాళ్ళకు సన్మానం. అట్లనే సురేందర్ తర్వాత వంశీ రామారావు గారు కనిపించింది. ఆ తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు కనిపించింది. ఆ తర్వాత దేశభక్తి శ్రీనివాసరావు గారు కనిపించారు. ఆ తర్వాత కాళోజీ నారాయణ గారు ఫోటో కనిపించారు. కాళోజీ నారాయణ గారు ఒక మాట అంటారు, పుట్టడం నీది, చావు నీది, బ్రతకంత ఈ దేశాన్ని అని. అలాగే నిన్న ఒక గొప్ప కార్యక్రమం చేసిన సురేందర్ గారు ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం చేశారంటే ఇది మామూలు విషయం కాదు, అంత సామాన్య విషయం కూడా కాదు. ఇందాకనే చెప్పింది, ఇవాళ తెలంగాణ పేపర్లో కానీ చాలా పేపర్లలో చాలా ఆయన గురించి బాగా రాసిందని. ఈరోజు 34 మందిని అంటే ఈ సంవత్సరంలో అంటే 2015 సంవత్సరంలో ఇంతమంది మరణించడం, ముఖ్యంగా వీళ్ళంతా కూడా సినీ ఫీల్డ్కు సంబంధించిన ప్రముఖులు అంటే వీళ్ళ దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, గాయకులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు, అట్లనే కామెడియన్లు ఉన్నారు, అట్లనే మహిళ హీరోయిన్ కూడా ఉండు. ఇవన్నీ కూడా చాలా చక్కగా అంటే ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించి వాళ్ళని మరొకసారి మనము అంటే ఈ సంవత్సరంలో ఎవరైతే అంటే మరణించిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటా అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు గొప్ప వ్యక్తే కదని మనం నమ్మలేము, అట్లే పెరిగినప్పుడు కూడా గొప్ప వ్యక్తే కదని నమ్మలేము, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గొప్పవాడా ఏంటిది అనేది ఆ చనిపోయిన తర్వాత తెలుస్తుంది తప్పితే అంతకుముందు ఎవరు కూడా ఊహించి చెప్పలేరు. అదే మనకు ఏంటంటే చనిపోయిన తర్వాత వీళ్ళు గొప్ప సేవ చేసిన గొప్ప కళాకారులు లేకుంటే గొప్ప అంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అనే పరిస్థితి మనము అంటే తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళందరికీ నిదర్శనం ఇది. అదే అంతకంటే ఒక గొప్ప చక్కటి కార్యక్రమం అంటే ఈరోజు సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు నిర్మిస్తున్నాయా వాళ్ళు సొంత నిర్మిస్తున్నా లేదా తర్వాత విషయం కానీ ఒక సాధారణ వ్యక్తి ఇందరిని సేకరించి నిన్న ఒక పెద్ద ప్రోగ్రాం చేసి ఇవాళ అంతకంటే పెద్ద ప్రోగ్రాం ఇక్కడ చేస్తుందంటే చాలా సంతోషకరమైన విషయం అనేది నేను ముఖ్యంగా భావిస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా సినీపీల్లో మంచి మంచి వాళ్ళు అంటే ఈరోజు మనం సంగీత దర్శకుడు ఎంఎస్ అంటే విశ్వనాథ్ చూస్తే చాలా గొప్ప దర్శకుడు, భారతదేశంలో గొప్ప అంత గొప్ప దర్శకుడు. అట్లే రామనారాయణ నాయుడు కానీ తర్వాత మనకి ఇంతవరకు దశరథి రంగచార్య గురించి దాదాపు చాలా మట్టుకు తెలుసు. ఆయన కూడా సినిమా పాటలు రాసుడు కూడా చాలా మట్టుకు తెలుసు, కానీ అంత పాపులర్ కూడా అంటే కాలేదు. చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తులు అందరినీ కూడా గుర్తించి మొన్న అంటే ఈరోజు మన రాంబాబును ఈరోజు ఆ ధన సంస్కరణన్నీ కూడా వాళ్ళ ఊర్లో చేసిండు. ఈరోజు అక్కడ వాళ్ళ సంతాప సభ జరిగిందో లేదో కానీ హైదరాబాద్లో రాంబాబును కూడా గుర్తుపెట్టుకొని ఈ చక్కటి ఒక కార్యక్రమం చేసిండు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ఒక రకంగా ఏంటంటే బాధకరం అనిపిస్తాయి. ఎందుకు బాధకరం అనిపిస్తా అంటే మరణించిన ఎవరి గురించి మాట్లాడినా కూడా బాధ అనిపిస్తుంది. కానీ కాకపోతే తప్పదు, మనిషి పుట్టడం అనేది ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజము. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఎంతో సేవలు అందించిన వాళ్ళు వీళ్ళు కళారంగాల్లో నిజంగా విశేష కృషి చేసిన వాళ్ళు. ఇంత కృషి చేసిన వాళ్లకు మనం అంటే మనస్ఫూర్తిగా మరొకసారి అంటే మన పగటిపూర్తి అంటే సంతాప మనం తెలియజేస్తూ అట్లే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రామారావు గారికి కానీ హనుమంత శర్మ గారికి కానీ తర్వాత మరలో ఒకసారి సురేందర్ కానీ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.